హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సౌమన్ ఇంటీరియర్స్. దిస్ ఈస్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్. టుడే వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అనే 3 BHK వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ మనం 1700 SFT ఏరియాలో చేశాము. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇది బండ్లగూడ ఏరియాలో ఉందండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాం. మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ చూసుకోండి, ఎంత బాగా వచ్చింది చూడండి. పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము, అండ్ ఇక్కడ బ్రాస్ ఫిట్టింగ్స్ అనేవి కస్టమర్ తెచ్చుకున్నారు, అవి ఫిట్ చేసాము మేము. అండ్ డోర్కి కూడా బ్రాస్ ఫిట్టింగ్స్ ఫిట్ అయ్యాయి. నెక్స్ట్ ఇదంతా కూడా ప్యానలింగ్ చేసాము విత్ హై గ్లాసీ ఫినిష్ అనమాట. నెక్స్ట్ పక్కన చూసుకుంటే షూ ర్యాక్ ఇచ్చాము, ఎల్ షేప్ షూ ర్యాక్లో ఇక్కడ మనం ఇలా లోపల పార్టిషన్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఇచ్చాము డైలీ చెప్పలు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ సీటింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ మన నేమ్ ప్లేట్ ప్రొవిజన్ అనేది ఇలా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది లివింగ్ ఏరియా. ఈ లివింగ్ ఏరియాలో చూసుకుంటే ఫస్ట్ మనకి కనిపించేది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే, ఇలా సింపుల్గా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చామండి విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్. అండ్ సోఫా వాల్కి వచ్చేసి వాల్ పేపర్ చూసారా ఎంత బాగుందో, పికాక్ వాల్ పేపర్. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. సో కస్టమర్కి అదే నచ్చింది, అండ్ ఇక్కడ డిప్లాయ్ చేశాము. నెక్స్ట్ అక్కడ చూసుకుంటే డీబీ కవరేజ్ ఇలా ఇచ్చామన్నమాట. దీనికి కూడా స్లైడింగ్ డోర్ ఇచ్చాము, సో ఇలా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ విండోకి కూడా ప్యానలింగ్ చేసి ఇక్కడ మనం బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. విండో ప్యానలింగ్ చేస్తే ఖచ్చితంగా బ్లైండ్స్కి వెళ్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్ చేసాము చూసాను. ఇక్కడ టీవీ యూనిట్లో ఫుల్ వాల్ టీవీ యూనిట్ చేసాము, అంటే మనం 9 ఫీట్ వాల్ మొత్తం కూడా కవర్ చేసాం అన్నమాట. ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ టీవీ ప్యానల్ చూసుకుంటే వైట్ హై గ్లాసీ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం మార్బుల్ ఫినిష్ ఇచ్చాము. అండ్ బాటంలో ఇలా వైట్ స్టోరేజ్ ఇచ్చాము. సెంటర్లో చూసుకుంటే మనం సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఊఫర్కి కూడా ప్లేస్ ఇచ్చాము అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్లో మనం లోవర్ డిజైన్ ఇచ్చాము. ఇది హ్యాండ్ మేడ్ లోవర్స్ అనమాట, సో దట్ హై గ్లాసీ ఫినిష్ తీసుకురావచ్చు దీని మీద. అండ్ దీని మీద ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తూ పైన రాఫ్టర్ ఇలా కటింగ్ షేప్ డిజైన్ ఇచ్చామండి, చాలా నీట్గా వచ్చింది. దీన్ని కంటిన్యూ చేస్తూ మనం ఇక్కడ పార్టిషన్ డిజైన్ ఇచ్చాము. ఈ పార్టిషన్ డిజైన్ చూసుకుంటే ఇట్లా డైమండ్ కట్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఆర్చ్ ఇచ్చి దానికి లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కూడా ఒక పార్టిషన్ ప్రొవైడ్ చేసాము, బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ పిల్లర్ బాక్స్ పార్టిషన్ ఇచ్చామన్నమాట. ఈ బాక్స్ స్టోరేజ్ యాక్సెస్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది. సో ఇక్కడ హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఆర్చ్ ఇచ్చామండి, దానికి లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ డైనింగ్లో హాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైటింగ్ డిజైన్. ఇది కూడా సింపుల్గా ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ క్రాకరీ యూనిట్ చేసాము. ఈ క్రాకరీ యూనిట్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చామండి. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది విత్ గ్లాస్ షెల్ఫ్స్ ఇన్సైడ్. నెక్స్ట్ టాప్లో స్టోరేజ్ ఇచ్చామండి, లాఫ్ట్ స్టోరేజ్. దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చాము అన్నమాట క్రాకరీలో. దీని ఆపోజిట్లో చూసుకుంటే ఇక్కడ పూజా మందిరం ఇచ్చాము. ఈ పూజా మందిరం కూడా ఫుల్ వాల్ ఫుల్ లెంత్ పూజా మందిరం ఇచ్చాము. దీనికి ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ డిజైన్ ఇచ్చాము. ఈ ప్రొఫైల్ డోర్స్ వస్తే కొంచెం కాస్ట్లీ అవుతుంది. అండ్ వెనకాల డిజిటల్ గ్లాస్ అన్నమాట, డిజిటల్ గ్లాస్ శివుడు బ్యాక్గ్రౌండ్లో అండ్ విత్ మల్టీ కలర్ లైటింగ్ ప్రొవిజన్ అన్నమాట. సో దట్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడ ప్రసాదం ప్లాంక్ ఇచ్చాము. అండ్ కింద స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసామండి, సైడ్ స్టోరేజెస్. దీంతో పూజా మందిరం టాప్లో చూసుకుంటే ఇక్కడ మనం శంఖచక్రనామాలు కటింగ్ డిజైన్ ఇచ్చామన్నమాట, సిఎన్సి కటింగ్ డిజైన్. చాలా బాగా వచ్చింది టోటల్గా ఇది పూజా మందిరం. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ వాష్ బేసిన్ ఏరియా, అంటే వ్యానిటీ ఏరియా ఇచ్చాము. ఈ వ్యానిటీ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ ఎల్ఈడి టచ్ మీరర్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇలా టచ్ చేస్తే మనకి లైటింగ్ అనేది ఆన్ అవుతుంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము సింపుల్గా. అండ్ ఎవ్రీ డోర్ అండ్ మన చౌకత్కి మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది. మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ డోర్ చూసుకుంటే మొత్తం కూడా ప్యానలింగ్ చేయడం జరిగింది హై గ్లాసీ ఫినిష్తో, చాలా బాగుంటుంది చూడండి. అండ్ చౌకత్ కూడా ప్యానలింగ్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ప్రొఫైల్ లైట్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము. అది కూడా చాలా సింపుల్గా, ఎక్కడ కూడా డస్ట్ అక్యుములేట్ కాకుండా ఇచ్చాము అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి. ఇది ఫుల్ వాల్ మొత్తం కూడా మనకి స్టోరేజ్ అనేది చేసాము, ఇదంతా బాక్స్ స్టోరేజ్. ఇందులో స్లైడింగ్ వార్డ్రోబ్లో ఈ డిజైన్ ఇచ్చాము. అండ్ ఇంటర్నల్ షెల్ఫ్ స్టోరేజ్ ఇలా ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ టీ పట్టీ డిజైన్ కూడా ప్రొవైడ్ చేసాము ఆన్ ద డోర్స్.
మొత్తం కూడా గోల్డ్ కలర్ టీ పట్టీ విత్ గోల్డెన్ హ్యాండిల్స్ ఇచ్చాము, అండ్ టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక కాట్ చేసాము, హైడ్రాలిక్ కాట్. ఇది మనం లిఫ్ట్ చేస్తే మొత్తం కూడా లెగుస్తుందండి, ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. నెక్స్ట్ దాని వెనకాల చూసుకుంటే మనం హెడ్ బోర్డ్ కుషనింగ్ ఇచ్చామన్నమాట, మెత్తగా ఉంటుంది హ్యాపీగా. నెక్స్ట్ వెనకాల వచ్చేసి ఇక్కడ బ్లైండ్, కస్టమైజ్డ్ బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి. ఇక్కడ కూడా విండో ఉంది, విండోకి ప్యానలింగ్ చేసామన్నమాట. వెనకాల చూసుకుంటే మనం ఇక్కడ టెక్స్చర్ పెయింటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, చాలా నీట్గా వచ్చింది. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా ఇచ్చాము, సింపుల్ టీవీ ఫ్రేమ్ అనమాట ఇది. ఇక్కడ చూసుకుంటే వైట్ హై గ్లాసీ అండ్ మెటాలిక్ బ్లూ కాంబినేషన్ వాడటం జరిగింది విత్ టీ పట్టి డిజైన్. ఇది సింపుల్గా చాలా బాగుంటుంది. దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పెషల్గా ఉంటుంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ కూడా ప్యానలింగ్ చేసాం, చౌకత్ కూడా ప్యానలింగ్ చేసాం, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. దీంట్లో కూడా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇక్కడ కూడా మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ఇచ్చామండి, 3 స్లైడింగ్ వార్డ్రోబ్. డిజిటల్ ప్రింటింగ్ అనమాట ఇదంతా, లామినేషన్ డిజిటల్ ప్రింటింగ్. ఇది కొంచెం కాస్ట్లీ అవుతుంది బట్ చాలా బాగుంటుంది లుకింగ్. నెక్స్ట్ టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇదే రూమ్లో చూసుకుంటే మనం హైడ్రాలిక్ కాట్ కూడా ప్రొవైడ్ చేసాం, ఇది కూడా కింగ్ సైజ్ హైడ్రాలిక్ కాట్. అండ్ ఇక్కడ కూడా విండో బ్లైండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, ఇది కూడా కస్టమైజ్డ్ విండో బ్లైండ్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం బుక్ ర్యాక్ ఇచ్చాము, బుక్ ర్యాక్ స్టోరేజ్, అండ్ బాటంలో స్టడీ యూనిట్ ఇచ్చాము అనమాట, స్టడీ టేబుల్. దీని తర్వాత ఈ స్లైడింగ్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ నుంచి మనం బాత్రూమ్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈ బాత్రూమ్ యాక్సెస్ ఇలా చేసుకోవచ్చు. ఇన్సైడ్ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము, ఈ డ్రెస్సింగ్ యూనిట్ డి షేప్ డ్రెస్సింగ్ యూనిట్. ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము, అండ్ డి షేప్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చాము చూడండి, చాలా బాగుంటుంది. అండ్ కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము. సో మళ్ళీ మనం డ్రెస్సింగ్ని ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. దీంతో మన చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దానండి. సో ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ చూద్దానండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుందండి, చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే. ఇది కూడా ఇక్కడ డోర్ ప్యానలింగ్ చేసాము, చౌకత్ ప్యానలింగ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ ప్రొఫైల్ లైటింగ్ అనేది, ఇట్లా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఇచ్చాము అనమాట. సో దట్ ఇక్కడ స్లాబ్ హైట్ అనేది మంచిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక స్టడీ యూనిట్ చేసాము, స్టడీ యూనిట్ చూసుకుంటే బాటం నుంచి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చి కింద డ్రా స్టోరేజ్ స్టడీ యూనిట్ టేబుల్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇందులో వార్డ్రోబ్ చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చామండి, స్లైడింగ్ వార్డ్రోబ్. ఇక్కడ హై గ్లాసీ ఫినిష్ మార్బుల్ టైప్ ఇచ్చామన్నమాట, ఇంటర్నల్ షెల్ఫింగ్ ఇలా ఇచ్చాము. పైనుంచి వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడే మనం అటాచ్డ్ డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము, డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే ఇన్సైడ్ స్టోరేజ్ వచ్చింది, బాటంలో కూడా స్టోరేజ్ వచ్చింది, డ్రా స్టోరేజ్. నెక్స్ట్ ఇక్కడ కూడా విండో బ్లైండ్స్ విత్ విండో ప్యానలింగ్ అనేది ఇచ్చాము. సో దట్ చాలా లుక్ వచ్చింది. ఈ బెడ్రూమ్ బెడ్రూమ్ తర్వాత కిచెన్ చూద్దానండి. కిచెన్ చూసుకుంటే ఇక్కడ మనం ఎంట్రన్స్ ప్యానలింగ్ ఇలా చేసామన్నమాట కిచెన్కి. నెక్స్ట్ కిచెన్ లోపల చూడగానే మనకి బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము, సింక్ స్టోరేజ్ని ఇలా కవర్ చేసాము, అండ్ ట్యాండమ్ బాస్కెట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసామండి విత్ కట్లరీ షీట్ ఇన్సైడ్. అండ్ మనం జనరల్లీ ఇక్కడ స్టవ్ ఉంటే లెఫ్ట్ సైడ్లో ఇట్లా కట్లరీ పెట్టుకోవటం చాలా ఈజీగా ఉంటుంది, సో దట్ వెనక్కి జరగక్కర్లేదు అనమాట. అండ్ ఇక్కడ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా బాటిల్ పుల్ అవుట్ ఒకటి ప్రొవైడ్ చేసాము సింపుల్గా. అండ్ ఇక్కడ కూడా మనము స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి, ఏమైనా సిలిండర్స్ ఇందులో నుంచి పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ చూసుకుంటే మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ అండి. ఇక్కడ బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టాప్లో చూసుకుంటే వైట్లో లాఫ్ట్ ఇచ్చామన్నమాట, హై గ్లాస్ ఫినిష్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ కూడా ఆపోజిట్ కౌంటర్లో చూసుకుంటే మొత్తం ఇక్కడ కూడా స్పెషల్ గ్రీన్ వాడటం జరిగింది, రెగ్యులర్ గ్రీన్ కాదనమాట. ఇది చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ కూడా హై గ్లాస్ ఫినిష్ ఇచ్చాము, హైడ్రాలిక్ సెటప్ కూడా ఇచ్చామండి ఇందులో. నెక్స్ట్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము, ఒక డ్రా స్టోరేజ్ కూడా ఇచ్చాము. దీంతో 3 BHK ఇంటీరియర్ వీడియో కంప్లీట్ అయిందండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.